శ్రీనివాస మెటల్ మార్ట్ అన్ని రకాల పూజా సామాగ్రి సరసమైన ధరలకి ఫీల్ కన్న బేగం బజార్ హైదరాబాద్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమా అట్లా ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమా చూశాను ఎక్స్ట్రాఆర్డినరీ లెవెల్ లో కామెడీ ఉందన్నమాట కామెడీ అయితే పీక్స్ బ్రో అసలు నేను నితిన్ గారు ఇంత కామెడీ చేశారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అసలు మెయిన్ హైలైట్ ఏందంటే డైరెక్టర్ బ్రో డైరెక్టర్ ఒక్కంత మంచి ఒక్కింత పర్సెంట్ కూడా బోర్ కొట్టకుండా సినిమా తీసుకెళ్లాడు 2.5 గంటల సినిమా ఉంటే మనకి 2 గంటల చెప్పు నాన్ స్టాప్ గా నవ్వుతానే ఉంటాం అన్నమాట రావు రమేష్ క్యారెక్టర్ ఉంది ఫాదర్ క్యారెక్టర్ అసలు కదవుతే బీభత్సం బ్రో అసలు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం ఏమన్నా తులిప్ పనులు చేస్తే ఫాదర్లు మదర్లు ఎలా తిడతారు అసలు అలా ఉంది అసలు కామెడీ ఎక్కడ ఓవర్ అనిపించలేదు నిజంగా మనకి ఫాదర్ ఏదన్నా కోపం వచ్చినప్పుడు చెంబు తీసుకొని బకెట్ ఏదో డిసిరేస్తారు కదా ఆ కామెడీ తీసుకొచ్చారు బ్రో నితిన్ అన్నకి హ్యాట్స్ అప్ అని చెప్పొచ్చు బ్రో ఒక హీరో అండ్ స్టార్డమ్ పక్కన పెట్టి అసలు అలా యాక్టింగ్ చేస్తుంటే అసలు థియేటర్ మొత్తం నవ్వులే నవ్వులు బ్రో నరేష్ పవిత్ర గారు చూపించారా మ్యారేజ్ నరేష్ పవిత్ర అదేం చూపిలే ఈ రష్మిక విజయ్ దేవరకొండ వీళ్ళు కొంచెం ఎఫ్ఐఆర్ లో బాలయ్య బాబు ఏందో ఫ్యాన్స్ కొడతారంట కదా అది అది చెప్పినప్పుడు మనకి ట్రైలర్ లో చూపిలేదు సినిమాలో చూపిస్తాడు అబ్బాని తీయని దెబ్బ అలా ఫీల్ అవుతారు నితిన్ గారు డాన్స్ చేసి చెప్తా ఉండే అసలుకి వేరే లెవెల్ అనిపించింది బ్రో సినిమా అయితే చూడండి మీకు కనెక్ట్ అవుతుంది మెయిన్ రాజశేఖర్ హైలైట్ బ్రో ఆయన క్యారెక్టర్ అయితే చాలా చాలా బెటర్ గా ఉంది అసలుకి ఆ క్యారెక్టర్ గానే ఏంటంటే జీవితం మాట తప్ప జీవితంలో ఎవడ మాట ఏం లేదు ఆ డైలాగ్ 2-3 సార్లు చెప్తాడు అదైతే నాకు చాలా చాలా బెటర్ గా అనిపించింది బ్రో ఇంకా మెయిన్ చెప్పాల్సింది శ్రీలీల శ్రీలీల నాకు తెలిసి కిరణ బోరాని కాంపిటీషన్ వచ్చిందేమో వారానికి ఒక సినిమా వస్తా ఉంది ఎక్కడ పెట్టినా ఆమె కనిపిస్తా ఉంది డాన్స్ అయితే ఇరగొట్టేసింది బ్రో అది పులసా పులసా సాంగ్ ఉంది ఫ్లోర్ మూమెంట్ లో అయితే నితిన్ శ్రీలీల గారు డాన్స్ పీక్స్ లో ఉంది బ్రో జానీ మాస్టర్ గానే ఎంట్రీ అవుతాడు ఆయన పట్టుకొని ఒక స్టెప్ వేస్తాడు అనమాట ఒక చిరుతాల రామ్ చరణ్ లాన్స్ పట్టుకొని ఎలా వేస్తాడు ఈ స్టెప్ కానీ బీభత్సంగా ఉంది బ్రో ఓవరాల్ గా సినిమా చూడండి మీకు కనెక్ట్ అవుతుంది మంచి ఎంటర్టైన్మెంట్ బ్రో వేరేదేది ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోవద్దు వల్గారిటీ గానీ ఎక్కడా లేదు జబర్దస్త్ టీమ్ గానీ ఫైటింగ్ 3.7 బ్రో అంటే ఫుల్ గా నవ్వుకున్నాను నేను అందుకు చెప్తాను ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఎట్లా ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఎక్స్ట్రాఆర్డినరీ గా ఉంది మూవీ వేరే లెవెల్ అనిపించింది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మూవీ గురించి అసలు ఫుల్ కామెడీ భయ్య ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఫుల్ కామెడీ అసలు స్టోరీ అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గురించి భయ్య జూనియర్ ఆర్టిస్ట్ ఎట్లా ఉంటాడు ఆ సన్నివేశాలు ఏంటి ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఎట్లా ఉంటాడో బ్యాక్ సైడ్కి వెళ్ళడం అంటే బ్యాక్ పెట్టడం వెనకాలే ఉండడం అన్నట్టుగా చూపించే దాంతోపాటు ఫుల్ కామెడీ జనరేట్ చేశారు అంటే ఫ్యామిలీలో జూనియర్ ఆర్టిస్ట్ ఉంటే ఫ్యామిలీ పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు అన్న సన్నివేశాలు కూడా చూపించారు దాంతోపాటు ఒక స్టోరీ ఆ స్టోరీలోని నిజంగా షూటింగ్ కాకుండా స్టోరీ నిజంగా చేస్తే ఎట్లా ఉంటుంది ఒక నిన్న యాక్టర్ని ఒక యాక్టర్గా ఫీల్ అయ్యి ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా చూపించారు దాంతోపాటు ఫుల్ కామెడీ భయ్య ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఫుల్ కామెడీ వేరే లెవెల్ అనిపించింది ఎక్స్ట్రాఆర్డినరీ గా ఉంది భయ్య ఎక్స్ట్రాఆర్డినరీ గా ఉంది మూవీ శ్రీలీల గురించి చెప్పక్కర్లేదు మాకు ప్రతి ఫ్రైడే కనిపిస్తుంది శ్రీలీల ట్రెండింగ్ లో ఉంది వేరే లెవెల్ భయ్య అసలు నితిన్ గారి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు నితిన్ గారు ఈ మూవీ చేస్తే ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ కి నితిన్ గారు సెట్ అయ్యారు నితిన్ గారు చేస్తే ఈ మూవీ కొంచెం బెటర్ గా ఉన్నట్టు అనిపించింది మనకైతే నితిన్ గారు సెట్ అయ్యారు భయ్య యాక్టింగ్ కి దాంట్లో ఫుల్ కామెడీ అంటే ఆ సాంగ్స్ కూడా ఉంటాయి దాంట్లో జయ మూవీలో సాంగ్ కూడా దాంట్లో ప్లే చేస్తారు జెండా అడుకొని అది వేరే లెవెల్ అనిపించింది భయ్య అంటే కొంచెం జయ మూవీలో ఆ సీన్ కొంచెం గుర్తొచ్చినట్టు అనిపించింది మనకి వేరే లెవెల్ ఉంది భయ్య ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది మూవీ 3.5 ఇస్తా సార్ వేరే లెవెల్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమా ఎట్లా అన్న ఎక్స్ట్రాఆర్డినరీ మాట్లాడుకోవటం లేవు నితిన్ అన్నకి బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ అంటే ఎక్స్ట్రాఆర్డినరీ ఏం యాక్టింగ్ ఏం డాన్స్ అసలు ఆయన ఎనర్జీ తగ్గదు డాన్స్ తగ్గదు డైలాగ్ తగ్గదు కామెడీ టైమింగ్ తగ్గదు ఏంది వర్మ వర్తు వర్మ వర్తు నితిన్ అన్న యాక్టింగ్ వర్తు వర్మ వర్తు అంతే అసలు ఏం ఎనర్జీ అన్న అది నేను చాలా సినిమాలు చూసాను నితిన్ అన్న ఎనర్జీ మాత్రం ఆయన మేనరిజం ఆయన స్టైల్ మాత్రం ఇక్కడ తగ్గలేనా ఒకటి ఏంటంటే అందరిని నవ్విస్తాడనా అందరిని ఎంతమంది వస్తారు అంతమంది థియేటర్ నవ్వుకొని ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోతారు పవిత్ర నరేష్ గారు చూపించారంటే మ్యారేజ్ అరే అది ఏందన్నా అరే నీకు తెలుసా నరేష్ అంటే నరేష్ అన్న సాంగ్ చేస్తారు నరేష్ మరి అబ్బా అది అయినాడు అసలు ఆ కామెడీ ఏమన్నా పవిత్ర అబ్బో పెద్ద ప్లానింగ్ పవిత్ర అది పెద్ద ప్లానింగ్ అన్ను అబ్బా ఇద్దరు ఆ కొడుకు ఏం చేశాడు నరేష్ ఇద్దరు అనిపించాలి ఏం టైమింగ్ రాలి కూడా మళ్ళీ రస్మి మొదల విజయ్ దేవరకొండ నీకేందన్న విజయ్ దేవరకొండ చెప్పింది అసలు అంటే ఆ టైమింగ్ నిత్ర మాత్రం మస్తు చూసాడు అసలు ఆ పవిత్ర అబ్బా ఏం అమ్మ ఎంగున్నాను ఇంకా అంటే నరేష్ గురించి ఇంకా ప్రేమ ఏం ప్రేమ తల్లి సూపర్ ప్రేమ అంటే ఒకటి చెప్తారా డైరెక్టర్ గారు చాలా రోజుల తర్వాత మంచి సినిమా మంచి ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది కామెడీ యాక్షన్స్ మళ్ళీ రావు రమేష్ గారి మళ్ళీ ఇద్దరి కాంబినేషన్ మాత్రం వేరే లెవెల్ అసలు నితిన్ ఇద్దరి టైమింగ్ అది సూపర్ అన్న మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే సెకండ్ హాఫ్లో మాత్రం రాజశేఖర్ గారు ఏంటి ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే అనే పాట వేసుకొని వస్తాడన్నా అబ్బా ఆయన వచ్చుతోనే ఫైటింగ్ చేయాలంటే మాస్ యాక్షన్స్ మాస్ సీక్వెన్స్ అంటే ఆయన ఇప్పుడు మన రాజశేఖర్ గారు ఓల్డ్ కాదు బేట గోల్డ్ ఆయన యాక్టింగ్ మాత్రం ఆయన మేనరిజం ఏడా తగ్గలే
పాటుడు కూడా ఉన్నాయన్న అది ఎక్స్పెక్ట్ చెప్తా పాటుడు ఉందా అని ఎందుకు అంటారు అంటే వచ్చి సినిమా చూడండి పాటుడు ఉందా లేదా మీకే తెలుసు అలా సినిమా మాత్రం మస్తు ఉందన్న ఫుల్ ఆఫ్ కామెడీ ఎంజాయ్ చేయని వెళ్ళాలా మళ్ళీ ఇంకోటి శ్రీలీల యాక్టింగ్ వారం వారం వస్తూనే ఉంటుంది థియేటర్లు వేస్తారు లీల అందరి గుండెలు ఉండాలి శ్రీలీల పోయిన వీకే వేసిన సినిమా మళ్ళీ ఈ వీక్ వచ్చింది ఆమె కోసం ప్రతి వీక్ ఆమె డాన్స్ ఆమె ఎనర్జీ ఏడా తగ్గదన్న ఎందుకంటే తెలుగు అమ్మాయి కదా డాన్స్ ఎక్స్ప్రెషన్స్ ఆమె డైలాగ్ ఏడా తగ్గదు అది తెలుగు అమ్మాయి అంటే అట్లా ఉండాలి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఎట్లా నా ఎక్స్ట్రా విజయం తీసిన సినిమా సూపర్ ఇచ్చి పడేసిండు అసలు ఫస్ట్ హాఫ్ మనం ఎట్లా అనుకున్నామంటే మొత్తం కామెడీ యాక్టింగ్ పెట్టిండు హీరో రాజశేఖర్ వచ్చినాక సినిమా మాత్రం ఒక ఊపు ఇచ్చేసిన అసలు ఊహించుకోదు అంతా బాగుంది కాకపోతే నితిన్ కెరియర్లో సినిమా ఇది ఒక ఒక ఇట్టి సినిమా అని చెప్పొచ్చు చాలా తర్వాత ఫ్లాప్ పడే కొన్ని సినిమాలు ఈ సినిమా నితిన్ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో ఒక ప్లస్ పాయింట్ ఒకటే రెండు ఇద్దరు పిల్లలు ఒక రాజశేఖర్ ఒక శ్రీలియ వీరిద్దరితో సినిమా హిట్ పర్ఫార్మెన్స్ నితిన్ది బాగుంది కాకపోతే ఇంకా క్యారెక్టర్లో నితిన్ ఇంకా బాగా ఇష్టం ఇంకా బాగుంటుండే అక్కడక్కడ కొద్దిగా తప్పని మిక్సర్ తప్పినాయి డైరెక్టర్ గారు ఇంకా బాగా తీసిన ఇంకా బాగుంటుండే కొద్ది స్లో మూమెంట్ అయింది అక్కడక్కడ అంతే మూవీలో రాజశేఖర్ గారిది ఫుల్ లెంత్ లో లీడ్ రోల్ కనిపించిందా బాగుంది అంటే అప్పుడు తాను చాన్ల తర్వాత మనం ఒక గరుడ వేగంలో మనం ఎట్లా చూసినాం రాజశేఖర్ని ఒక పోలీస్ ఆఫీసర్లా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో చూసినాం అంత పోలీస్ ఆఫీసర్ అంత భయంకరంగా అంత క్యారెక్టర్లా బాగా చేసిండు అసలు మనం ఓవర్ ఉంచుకోం కూడా రాజశేఖర్ ఉంటాడు ఈ సినిమాలో రాజశేఖర్ వచ్చినాక సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుందండి యాక్షన్ పరంగా ఉందో అంటే ఆయనది కామెడీ పరంగానా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం ఒక యాక్షన్ అంటే ఎలా ఉంటుందని ఒక నితిన్ చూపించిన ఒక రాజశేఖర్ చూపించిన సినిమా ఫస్ట్ హాఫ్ అంతా దెబ్బతీసి వాళ్ళు ఉంటారు దాంతో సినిమా కొద్దిగా కామెడీ ఉంటుంది అక్కడక్కడ సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది రావు రమేష్ యాక్టింగ్ ఆయన కూడా మంచి వాళ్ళ డాడీ ఉంటాడు హీరో వాళ్ళ డాడీ ఆయన కామెడీ కూడా ఇచ్చి పడేసిండు సూపర్ చేసిండు కాకపోతే సినిమా ఇంకా జర ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుండే కొద్ది స్లో అయింది కానీ హీరో రాజశేఖర్ వచ్చిన సినిమా అనేది ఒక లెవెల్లో పోయింది సినిమా అంటే నరేష్ గారిది పవిత్ర గారిది మ్యారేజ్ గురించి ఏదో చెప్పారు అంటున్నారు దీని గురించి ఏంటి అంటే అక్కడ ఏంటంటే జస్ట్ అక్కడ మ్యారేజ్ల విషయం మాట్లాడుకుంటారు నితిన్ గారితో అక్కడ ఏంటంటే ఇట్లా మ్యారేజ్ జరిగింది కదా ఇట్లా అంటే అక్కడ సినిమా వరకే ఉంటుంది అక్కడ కాకపోతే రియల్ లైఫ్ అనేది అక్కడ చూపించినట్టు చూపారు ఒక రియల్ లైఫ్లో చూపించినట్టు చూపారు కొద్దిగా సినిమా వరకే చూసుకోవాలి అంతే గారు డ్యాన్స్ అట్లా అనిపించింది లాస్ట్లో మాస్టర్ యాక్టింగ్ చాలా బాగుంది ఆమె చెప్తున్నా ఆమె చెప్పండి ఇక్కడ ఇద్దరు రెండు పిల్లలు ఒక రాజశేఖర్ శ్రీలియ ఆమె డ్యాన్స్ మాత్రం ఇచ్చి పడేసిందన్న చెప్తున్నా చాలా బాగా చేసింది ఆమె యాక్టింగ్ చాలా బాగుంది ఇక రాబోయే కాలంలో పెద్ద స్టార్ ఆమె అంటే ఓవరాల్ గా నితిన్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించి ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది యాక్టింగ్ బాగుంది అంతా బాగుంది చెప్పుకున్నది ఒక మనకు సై ఒక దిల్ ఒక ఇలాంటి సినిమాలు పడాలి ఆయనకు పెద్ద సినిమాలు అట్లాంటి పడాలి ఇంకా సినిమాలో ఏదో ఇది మనం ఒక చూసినామా మర్చిపోయినాం అంతవరకే ఒక దిల్ ఒక సై ఎట్లా అయిపోవడం అరే బాగుంది అని ఒక రాజమౌళి టైప్లో ఆ టైప్లో రావాలి సినిమాలు అయినాయి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు ఫైవ్కి త్రీ ఇస్తాండి అంతకన్నా ఎక్కువ జై నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఎట్లా అన్నా ముందు చెప్తున్నా కదా పవిత్ర నరేష్ అన్న వీళ్ళు మ్యారేజ్ అంతా అసలు స్టార్టింగ్ సీన్ ఉంటుందన్న మామూలుగా కాదన్న నితిన్ అన్న అసలు ఆ పర్ఫార్మెన్స్ చేయడం ఏందన్న మామూలుగా చేయలేదు నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న ఇటు డ్యాన్స్ చేశాడు పాటలు పాడతాడు యాక్టింగ్ చేశాడు రోల్ ప్లే చేశాడు అంతా చేశాడు ఇమిటేట్ చేశాడు అన్నీ చేశాడు ఆల్ రౌండర్ అన్న మా నితిన్ అన్న ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా అంటారా అంత సినిమా మొత్తం ఎక్స్ట్రా ఎక్స్ట్రాలే ఉన్నాయన్న చాలా అంటే చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి ముఖ్యంగా ఏం ఎక్స్ట్రా ఉందిరా అంటే కామెడీ అన్న కామెడీ అయితే మామూలు ఎక్స్ట్రా లేదన్న నిజంగా నవ్వుకుంటూనే నవ్వుకున్నాం సీను డైలాగ్ నవ్వుకుంటూనే ఉన్నామన్న నాకు ముఖ్యంగా నచ్చింది వాళ్ళిద్దరు బాండింగ్ అన్న తండ్రి కొడుకుల బాండింగ్ చెత్త అంటాడు కొడుకు అంటాడు చెత్త నా కొడుకు అంటాడన్న మామూలు బాండింగ్ కాదన్న ఆయన కానీ మా నితిన్ అన్న మంచిగా అసలు పాజిటివ్గా తీసుకొని చేస్తాడన్న యాక్టింగ్ చేస్తాడు నిజంగా అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ అని మాత్రం నిరూపించుకున్నాడు బ్యాక్గ్రౌండ్లో ఉండేటోడు ఫ్రంట్ గ్రౌండ్కి వచ్చి మరి యాక్ట్ చేస్తాడన్న అంటే మీరే అర్థం చేసుకోండి ఏ లెవెల్ యాక్టింగ్ చేసిన మా నితిన్ అన్న అయితే వేరే లెవెల్ ఉందన్న నితిన్ అన్న యాక్టింగ్ అయితే లాస్ట్లో మాస్ సాంగ్ ఎట్లా అన్న లాస్ట్లో మాస్ సాంగ్ అయితే అమ్మ ముందు మా శ్రీలీల అన్న శ్రీలీలకి నిజంగా నేనైతే అసలు పెద్ద ఫ్యాన్ అంటాను అభిమానం అంటాను నా ప్రాణం అంటాను నా లవ్ అంటాను ఏమంటానో నా క్రష్ అంటాను ఏమంటానో తెలియదు కానీ శ్రీలీల యాక్టింగ్కి అయితే నేను ఫిదా అయిపోయినా డ్యాన్స్లో కూడా నేను అసలు నితిన్ అన్న చూడలేకపోతున్నా అన్న ఓన్లీ శ్రీలీల వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ శ్రీలీల చేసే డ్యాన్స్ కానీ ఆమె చెప్పే ముద్దు ముద్దు డైలాగ్స్ కానీ అక్కడనే నేను స్టక్ అయిపోయినా అన్న ఇంకా అసలు బయటికే రాలేకపోతున్నా ఇంకా సెకండ్ హాఫ్లో వస్తారన్న మన ఎస్ఐ అంటాడు ఎస్ఐ సాయి కసాయి ఏసో తెలియదు కానీ రీల్గా నుంచి రియల్గా యాక్ట్ చేస్తాడన్న వేరే లెవెల్ ఉంటుంది ఆ యాక్షన్ కానీ ఆ ఫైటింగ్లు కానీ రాజశేఖర్ అన్న నిజంగా బాబాబా అసలు ఒకప్పుడు చూసిన రాజశేఖర్ గారు రోజా పువ్వు అలాంటి సాంగ్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక ఫస్ట్ కంబ్యాక్ అని మాత్రం చెప్పుకోవచ్చాను నేను చెప్తున్నా గ్యారంటీ చెప్తున్నా ఆ పీజీయా ఎల్జీయా టీజీయా కేజీయా ఏజీయో మాకు తెలియదు కానీ ఐజీగా మాత్రం బాగా అంటే బాగా చేసిండు అన్న ఐజీగా అయితే నెక్స్ట్ లెవెల్ చేసిండు సో ఓవరాల్గా సినిమాకి అయితే ఈ ముగ్గురు మెయిన్ పిల్లర్స్ అన్న నితిన్ అన్న శ్రీలీల ఇంకా మా ఐజీ అన్న రాజశేఖర్ అన్న సో సినిమాని మీరు అందరు చూడండి ఎక్స్ట్రాగా చూస్తారో ఎక్స్ట్రా మెంబర్తో చూస్తారో తెలియదు కానీ ఎక్స్ట్రా టికెట్ కొనుక్కొని మాత్రం
చూడండి అన్న. థ్యాంక్ యూ. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు పైకి అన్న? ఓవరాల్ రేటింగ్ అంటారా? అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది. మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు ఇది. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఎట్లా సినిమా మాత్రం డబల్ ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ ఉంది. అసలు ఎక్కడ కానీ కామెడీ అయితే తగ్గలేదు, ఫుల్ ఎంజాయ్ చేసిన. ఎందుకంటే అసలుకి మనం అయితే ఎంజాయ్ చేయడం కానీ థియేటర్ పోతాం. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది. ఇంకోటి రాజశేఖర్ ఇంత ఉంది. అసలుకి ఇంకోటి అప్పుడు డైలాగ్ చెప్తారు జీవిత అనే లైఫ్ గురించి, అప్పుడు అది బాగుంది. ఇంకోటి పవిత్ర లోకేష్ కూడా వస్తుంది అన్న మధ్యలో, అది వస్తుంది. విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ చాలా ఫుల్ ఎక్కడ అన్లిమిటెడ్ ఫన్ అయితే మామూలుగా ఉండదు. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాము. జూనియర్ ఆర్టిస్ట్ పడే కష్టాలు అనేది క్లియర్ చూపించినారు. ఇంకోటి కొన్ని ప్యాచ్ వర్క్ అనేది చేస్తారు కదా, లాస్ట్ షూటింగ్ చేసినది, ఇప్పుడు ముందర చేసినది, లాస్ట్కి లాస్ట్ చేసినది, కొన్ని వేసి క్లియర్ చేస్తారు కదా, అలాంటివి చూపించినారు. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో పార్ట్ టూ కూడా ఉండొచ్చేమని ఇంటి ఇచ్చిన శ్రీలీల యాక్టింగ్ అయితే మస్తు ఉంది. ఇంకోటి నితిన్ది రావు రమేష్ తండ్రి క్యారెక్టర్ చేసినారు, తల్లి క్యారెక్టర్ చేసిన వీళ్ళ అబ్బా ఏమన్నా ఉంటుందా వీళ్ళ కామెడీ మామూలు. లాస్ట్లో అత్త మామని ఏ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, మామూలు ఎంజాయ్ చేయలేదు. సినిమా అయితే సూపర్ ఎక్సలెంట్ ఉంది. ఆ బాబాయ్ క్యారెక్టర్ ఎప్పుడైతే చూసినారో నేను కూడా యూట్యూబ్లో పోయి చూసినాను అంటే ఉన్నాడని, కానీ కాకపోతే కనిపించలేదు. మళ్ళీ జూమ్ చేసి నాకు అంత క్లారిటీ కాదు. సినిమా అయితే బాగుంది. నేను కూడా కేజీఎఫ్ హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ చేసినాను. నరేష్ గారిది పవిత్ర గారిది ఏమైనా చూపించారా అలా పెళ్లి గురించి? కానీ అది రాదు. ఈ ప్రేమ జయంతి జయంతి పాట ఉంటాయి కదా, ఆగదు ఈ ప్రేమ అనేది జెండా పట్టుకొని పాట పాడతారు కదా నితిన్ గారు, ఆ సాంగ్ అనేది వేస్తారు అన్నమాట ఆ క్వశ్చన్ అడిగినప్పుడు అనమాట. అప్పుడు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాయి. పట్టి దానికి బాలయ్యబాబు అబ్బాని తీయని అవి దెబ్బ అనే సాంగ్ కూడా వేసినప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎక్కడైతే బోర్ కొట్టదు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. శ్రీలీల గారు యాక్టింగ్ ఎట్లా? శ్రీలీల యాక్టింగ్ అన్న ఆమె బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మంచి డ్యాన్స్ చేస్తుంది కాబట్టి ఆమెకి ఇన్ని అవకాశాలు. అసలుకి ఎక్కడ ఏ హీరోయిన్ కూడా ఇంత సినిమా ఇండస్ట్రీని వేయలేదుందంటే లెక్కేసుకొని ఆమె మంచి పర్ఫార్మెన్స్ చాలా మంచిది, చాలా బాగా చేస్తుంది కాబట్టి మంచిగా వస్తుంది. లాస్ట్లో మాస్ సాంగ్ ఎట్లా అనిపించింది? లాస్ట్లో మంచిగా ఉంది అన్న సాంగ్ అయితే. మాస్ ఇప్పుడు విలన్ ఉండి కూడా వాళ్ళిద్దరు కలిసి చేసేది ఆ ఫైట్ అంటే కాంప్రమైజ్ అయ్యి తర్వాత మళ్ళీ ఫైట్ ఉండేది ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. వేరే ఏం చేస్తాడు అనుకోవడము, అన్ని మాత్రం బాగుంది సినిమా అయితే. ఓవరాల్ అయితే నాకైతే టోటల్ అయితే గుడ్ ఉంది. రాజశేఖర్ గారు అంటే ఫుల్ లెంత్ ఉన్నారా మూవీలో? ఎక్కువ ఫుల్ లెంత్ లేదు, సెకండ్ హాఫ్లో సగం అయిపోయిన తర్వాత వస్తాడు అన్నమాట. ఆయన వచ్చిన దానికి ఆయన ఎంత క్యారెక్టర్ ఉందో అంతవరకు చేస్తాడు. అంటే మరి ఓవర్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఆ క్యారెక్టర్ తగ్గట్టు అయితే ఇస్తారు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఇస్తానా.